नमस्ते वेलकम टू जेएल टीवी न्यूज़ नेनु प्रिया खरीफ दिगुबड़ुलु बागाने उन्नाई कालं कलिसि रावडंतो वरी पंट चेतुकु अंदुतोंदि पेट्टुबड़ुलु पेरिगिना दिगुबड़ुलु बागाने उन्नायनि अन्नदातलु संतृप्ति व्यक्तं चेस्तुन्नारु मरोवैपु पंडिन पंट कोनुगोलुकु सर्कार सिद्धपडिंदि व्यवसाय शाखा पर्यवेक्षणलो धान्यं कोनुगोलु केंद्रालनु एर्पाटु चेस्तोंदि ఇందులో భాగంగా విశాఖ జిల్లా పెద్దబొడ్డేపల్లిలో గల వ్యాపార మార్కెట్ యార్డ్ ఆవరణలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అధికారులు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే గారి చేతి మీదుగా మన ఇక్కడ కారి ప్రొక్యూర్మెంట్ సెంటర్ ఓపెన్ చేయడం జరిగింది. అయితే ఇందులో మనకు ప్రధానంగా ఏంటంటే రైతులందరూ ముందుగా ఎవరైతే వరి మనకు పండిస్తున్నారో వాళ్ళందరూ కూడా ఈ క్రాప్ లో ముందుగా నమోదై ఉండాలి. మా స్టాఫ్ ఆల్రెడీ విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్స్ వాళ్ళ ఫీల్డ్స్ కెళ్ళి 100% మనం ఈ క్రాప్ చేయడం ఆల్రెడీగా పూర్తయింది. ఇంకెక్కడైనా ఈ కేవైసీ కొంత ఉండిపోతమటగా వాళ్ళు మన ఆర్బికల్ దగ్గరికి వచ్చేనే ఈ కేవైసీ వాళ్ళు చేసుకోవచ్చు. ముందుగా వాళ్ళు పండించిన ధాన్యం ఏంటంటే వాళ్ళంతా రెడీ చేసుకున్న తర్వాత కొంత శాంపుల్ పట్టుకొని రావాలి. శాంపుల్ పట్టుకొని వస్తే అందులో తేమ శాతం ఎంత ఉందనేది ఈరోజు మనం నర్సీపట్నం సంబంధించి నర్సీపట్నం మార్కెట్ యార్డ్లో రైతు భరోసా కేంద్రాన్ని ప్యాడీ పర్చేజింగ్ సెంటర్ని రైతు భరోసా కేంద్రం వద్ద మన గౌరవ ఎమ్మెల్యే గారు శ్రీ పెట్ల ఉమాశంకర్ గణేష్ పరిచయంగా ప్రారంభించడం జరిగింది. రైతులకి ముఖ్య విజ్ఞప్తి ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎవరైతే ప్యాడీ పండించు అంటే వరి పండించి ఉన్నారో హార్వెస్టింగ్ అయిన తర్వాతను మనకి అన్ని ఆర్బీకే సెంటర్లో ఈసారి అన్ని ఆర్బీకే సెంటర్లు ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్స్గా ప్రభుత్వం నిర్ధారించడం జరిగింది. ఎక్కడైతే రైతు భరోసా కేంద్రాలు ఉన్నాయో రైతు భరోసా కేంద్రాల వద్ద విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్స్ మరియు విలేజ్ రెవెన్యూ ఆఫీసర్స్ అందుబాటులో ఉంటారు. రైతులు విలేజ్ ఆర్బీకే సెంటర్ల వద్దకు వెళ్ళి ఏదైతే వాళ్ళు ధాన్యం అమ్మబోతున్నారో వాళ్ళు తప్పనిసరిగా మాయిశ్చర్ మిషన్లో ఒకసారి కొద్దిగా తీసుకెళ్ళి శాంపుల్స్ తీసుకెళ్ళి వాళ్ళు తీసుకెళ్ళి చూపిస్తే విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్స్ వాళ్ళకి డేట్ ఇస్తారు. డేట్ ప్రాప్తికి కళ్ళాన్ గట్టుకు వెళ్ళి వాళ్ళ కళ్ళాన్ దగ్గరికి వెళ్ళి ప్రభుత్వం ఏమో కొనడం జరుగుతుంది. ముఖ్యంగా ప్రధానంగా ఏంటంటే ప్రభుత్వం యొక్క ఉద్దేశం రైతులు ఎవరు కూడా రేటు విషయంలో కానీ కొలత విషయంలో కానీ ఎటువంటి మోసాలకు గురి కాకుండా ఉండాలనే ఉద్దేశంతో మినిమం సపోర్ట్ ప్రైస్ రైతులందరికీ అందాలనే ఉద్దేశంతో ఈరోజు మనం రైతు భరోసా కేంద్రాల వద్ద ప్యాడీ పర్చేసింగ్ సెంటర్ కింద మనం రీచ్ చేయడం జరుగుతుంది. వెలుగు మన డివిజన్ మొత్తం వెలుగు మరియు పిఎస్సిఎస్ ద్వారా ఈ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ జరుగుతుంది. అక్కడ నుంచి రైస్ మిల్లర్స్కి ఎటువంటి సంబంధం లేకుండా డైరెక్ట్గా పిఎస్సిఎస్లు వెలుగు కేంద్రాలే రైస్ మిల్లర్స్ దగ్గరికి తీసుకుని వెళ్ళడం జరుగుతుంది. రైతు కళ్ళం గొట్టు మీద అమ్మేస్తే రైతు పని అక్కడ తీరిపోతుంది. 21 రోజుల్లో వాళ్ళకి వాళ్ళతో ఏదైతే ధాన్యం అమ్మారో ఆ ప్రాప్తికి వాళ్ళకి అమౌంట్ అనేది వాళ్ళ అకౌంట్లో వేయడం అనేది కూడా జరుగుతుంది. దీన్ని రైతులందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నిరంతర రాజకీయ విశ్లేషణలు సమకాలీన వార్తా విశేషాలకు జేఎల్టీవీ న్యూస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి.